సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో ఆల్రెడీ మీరు తమిళనాడు చూసి అర్థమైపోయింది. సో మన ఊబర్ బాధ్యతలం, ఊబర్ మోటోలో. సో ఊబర్లో చాలామందికి ఐడీలు సస్పెండ్ చేస్తున్నారు. సో ఎట్లా అంటే కొంతమంది అడుగుతున్నారు, అంటే మనీ టిప్ గురించి ఎట్లా అడుగుతాయి. సో దాని గురించి కొన్ని ఐడీస్ అయితే బ్లాక్ అవుతున్నాయి. సో అలా మనకు మెయిల్స్ వస్తున్నాయి. ఒక 6 అవర్స్ కొంతమంది అయితే పర్మనెంట్ బ్యాన్ చేస్తున్నారు. సో దాని గురించి ఒక ఇద్దరు ఉన్నారు. సో ఆల్రెడీ మీ నా పాత వీడియోలు చూసే ఉంటారు మీరు. సో ఆయనతో మాట్లాడుతాం నెక్స్ట్. సో ఆయన అడిగిన ఊబర్ బ్యాన్ అయితే చేసారు. సో నేను పక్కన స్క్రీన్ షాట్లో పెడతాను, పక్కన పెడతాను. సో చూడండి. సో అలా చాలామంది అయింది. ఒకవేళ మిగిలిన అట్లా ఐడి బ్యాన్ అయితే నాకు కామెంట్ చేయండి. సో ఓకే. సో సరే, నెక్స్ట్ ఆయనతో ఆయన మాటలతోనే మనం మాట్లాడతాం. ఇంకా ఆయన అడతాం కొన్ని. సో ఆయనకి ఏం ప్రాబ్లం వచ్చింది ఊబర్లో, అసలు ఏంది కథాది గురించి మొత్తం డీటెయిల్గా అయితే కనుక్కున్నాం. ఓకేనా? సో మీరు అయితే ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నా ఒపీనియన్ ఏదో వీడియో లాస్ట్లో చెప్తాను. ఓకేనా? సో అన్న, సో యాక్చువల్లీ నీకు ఏమని మెసేజ్ వచ్చింది ఫస్ట్ బ్లాక్ అయిందని? ఏమని వచ్చింది అసలు? జరిగింది ఏంది ఆ కథ? ఏంది ఊబర్? నేను ఊబర్ రన్నింగ్ చేస్తున్నాను. ఊబర్ రన్నింగ్ చేస్తున్నాను. చేస్తంటే ఒకరిని నేను డ్రాప్ చేశాను. డ్రాప్ చేయగానే చూసుకుంటే దాంట్లో మెసేజ్ ఉంది ఇన్బాక్స్. ఏందని ఓపెన్ చేసి చూస్తే నేను సిక్స్ అవర్స్ నీ ఐడి బ్యాన్ అని చెప్పి వచ్చింది. ఓకే. ఏందని లోపల ఓపెన్ చేసి చూస్తే నేను ఇది ఎక్స్ట్రా మనీ అడిగినట్టు కస్టమర్స్ దగ్గర అలా వచ్చింది. అప్పటి నుంచి నాకు 6 అవర్స్ నా ఐడిని బ్యాన్ చేశాను. 6 అవర్స్. ఓకే. 6 అవర్స్ తర్వాత ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. నాకు ఐడి ఎలా బ్యాన్ అయిందో నాకు అలా అర్థం కావట్లేదు. నేను ఒక్కనే రూపాయి అడగలేదు. అంటే నువ్వు టిప్స్ ఏమైనా అడిగినా వాళ్ళని? అస్సలు అడగలేదు. అంటే ఒకసారి అయితే బ్యాన్ చేయగానే 2-3 సార్లు అడతారు. ఇప్పుడు నేను టిప్స్ అడిగితే నీ ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు నేను టిప్స్ అడిగాను, కస్టమర్ ఏమైనా నీకు నేను మాట్లాడింది అడిగింది ఏమైనా ఆడియో రికార్డ్ చేసి పెట్టాడా, వీడియో రికార్డ్ చేసి పెట్టాడా? నీ ప్రూఫ్స్ ఏమున్నాయి నీ దగ్గర? ఓకే. వాడేదో ఎవడో తాగుపోతాడు ఒకడు, ఏదో బేవర్స్ ఒకళ్ళు, సంథింగ్ ఏదో. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్కి వెళ్తానన్నా, అక్కడ ఏదో ABCDEFGH అని చెప్పి పెద్ద బ్లాక్లు ఉంటాయి. ఒక్కో బ్లాక్కి 30 ఫ్లోర్స్ ఉంటాయి. వాడేం పెడతాడు? మీరు రోడ్ సైడ్ ఏం పెడతాడు? నేను వెళ్ళి ఊబర్ పార్సల్ ఊబర్ పార్సల్ వెళ్ళి మీరు రోడ్ సైడ్ పెడితే నేను అపార్ట్మెంట్ సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి కాల్ చేస్తాను. కాల్ చేస్తే నేను వాళ్ళు అంటాడు, బాబు నాది జీ బ్లాక్, 30-31 ఫ్లోర్ రావాలంటాడు. అదే సార్, మీరు మీరు రోడ్ సైడ్ ఏం పెట్టారు కదా, 31 ఫ్లోర్ నేను ఎందుకు వస్తానండి, వచ్చి తీసుకెళ్ళమంటాను. వాడు ఏం చేస్తాడు? నీ ఏదో టిప్ అయినట్టు పెడతాడు. అది అర్థం చేసుకోకుండా ఊబర్ పెడతాను. మనల్ని ఎలా బ్యాన్ చేస్తారు అసలు? అతను అసలు అతను బ్యాన్ చేయడానికి కనీసం మనల్ని క్వశ్చన్ చేయాలి కదా. సో యాక్చువల్లీ పార్సల్ సర్వీస్ మీటర్ రోడ్ సైడ్ అంటే వాళ్ళ కింద వచ్చి తీసుకెళ్ళాలి. మన పని ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చేయడం, ట్రాన్స్పోర్ట్ కదా, డోర్ డెలివరీ కాదు ఇది. అవును. వాడు పర్టికులర్గా దాంట్లో జీ బ్లాక్ 32nd ఫ్లోర్ అని పెడితే మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ఇస్తాం. ఓకే. వాడు అట్లా పెట్టకుండా మీటి రోడ్ సైడ్ పెడుతున్నాడు. మీటి రోడ్ సైడ్ పెట్టినప్పుడు మనం అన్ని బ్లాకులు ఎత్తుక్కుంటా లోపలికి వెళ్ళి హాఫ్ అన్ అవర్ అంతా టైం వేస్ట్ చేసుకొని పైకి వెళ్ళివ్వాల్సిన అవసరం మనకి లేదుగా. లేదు, కరెక్ట్. అది 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 అడిగితే అది అడిగితే మనకు వాడి తప్పు వేసుకోకుండా వాడు మనమే తప్పు వేసుకొని వాడు అలా కంప్లైంట్ పెడుతున్నాడు. అలా కంప్లైంట్ పెడితే అతనిది నమ్మి నువ్వు మమ్మల్ని బ్లాక్ చేయటం ఏంటి? ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఊబర్లో? ఊబర్ చేసే ఇప్పుడు అమౌంట్ చాలా మంది అంటారు, అమౌంట్ చాలా తక్కువ ఇస్తున్నాడు. అమౌంట్ తక్కువ ఒకటి. ఇప్పుడు అసలు ఊబర్ ఏదైనా ప్రాబ్లం వస్తే అసలు నీకు కస్టమర్ కేర్ నెంబర్ ఏది? లేదు, అది కస్టమర్ కేర్ నెంబర్ లేదు. నేను అసలు కాంటాక్ట్ అవ్వాలంటే నీకు నెంబరే లేదు అసలు. నీకు ప్రాబ్లం వచ్చింది గవక్కన ఎవడో ఒకడు డబ్బులు ఎగ్గొట్టాడు, ఈయన పో అని చెప్పి వెళ్ళిపోయాడు. మీ ఎవరు కంప్లైంట్ చేయాలి? నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వక నీకు అది ప్రాబ్లం రేజ్ చేస్తే నువ్వు 6 డేస్ అయినా నాకు ఇంతవరకు సాల్వ్ కాలేదు. అట్లాంటివి నువ్వు సాల్వ్ చేయకుండా ఎవడో చెప్పిన మాటలు మీ మమ్మల్ని నువ్వు బ్యాన్ చేయటం ఏంటో నువ్వు? ఓకే. నీకు నీకు కస్టమర్ కేర్ నెంబర్ ఏది? అసలు మా ప్రాబ్లమ్స్ వస్తే మాకు ఏమైనా వస్తే కస్టమర్ కేర్ నెంబర్ ఏది? నెంబర్ లేదు. సరే, ఇప్పుడు ఊబర్ పగలనక రాత్రనక ఎండల్లో అంతంత వర్క్ చేసి మేము చేస్తుంటే నువ్వు మాకు సపోర్ట్ చేయకుండా ఎంతసేపు కస్టమర్ ఏదో వాడేదో వాడు తప్పించుకొని వాడు ఒక మెసేజ్ పెడితే నువ్వు మమ్మల్ని బ్యాన్ చేయటం ఏంటి? 6 నెలల నుంచి 7 నెలల నుంచి మేము చేసేవాళ్ళని సడన్గా నువ్వు బ్యాన్ చేయటం ఏంటి? ఓకే. ఇప్పుడు ఊబర్లో సాటిస్ఫైడ్? ఊబర్లో సాటిస్ఫాక్షన్? మనీ విషయంలో సాటిస్ఫాక్షన్ లేదు బాబా. మోటో విషయం ఏంటి? మోటో నువ్వు ఎవరైనా చూడు, మిగతా వాళ్ళందరూ 8 రూపీస్, 9 రూపీస్, 10 రూపీస్ ఇస్తున్నారు. నువ్వు 7 రూపీస్ ఇస్తున్నావు. అయినాక మేము చేస్తూనే ఉన్నాం.
ఓకే సో చాలా మంది అంటున్నారు కమిషన్ చాలా కట్ అవుతుంది సో అవుతున్నాయా చాలా కట్ అవుతుంది నువ్వు దాదాపు 10 రూపీస్ 11 రూపీస్ తీసుకుంటున్నావు ఓకే పాకిస్తాన్ 7 రూపీస్ అయితే ఊబర్ కస్టమర్ దగ్గర 10 రూపీస్ లెక్క తీసుకుంటున్నారు రైడర్స్ కి మాత్రం 6-7 రూపీస్ లెక్క ఇస్తున్నారు సో కిలోమీటర్ కి 3-4 రూపీస్ తీసుకుంటున్నారు ఆయన సో కష్టపడేది మనము ఆయన సంపాదించారు ఆయన సంపాదించేది వాళ్ళు అయినా కానీ మనకి ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి అసలు కస్టమర్ ఎవరు అందుబాటులో ఉంటారు ఓకే రైట్ ఒకటి అదైతే చాలా కటింగ్స్ అయితే చాలా అవుతున్నాయి ఎగ్జాంపుల్ నేను గిట రైడర్ని ఒకటి సో నాకు తెలుసు ఇది సో నా కొన్ని వ్యాలెట్ గురించి గిట ఇంతకుముందు 500 రూపీస్ ఉండే వ్యాలిడిటీ ఇప్పుడేమో తగ్గించేసి 2 to 250 వరకు ఉంది సో చాలామందికి అమౌంట్ పే చేసినా గిట 3 hours 5 hours వెయిట్ చేయాల్సి వస్తుంది సో నీ గిట ఎట్లాంటి ఏమైనా సమస్య ఎదురైందా వస్తుంది అది సమస్య బాగా ఎక్కువ సో 250 అయితే ఈజీగా అయిపోతుంది కమిషన్ ఎక్కువ అవుతుంది కదా నీకు కమిషన్ ఎక్కువ తీసుకోవడం వల్ల నీకు 4-5 రైడ్స్కి అయిపోగానే నీకు వ్యాలెట్లో -250 వెళ్ళిపోతుంది ఎమ్మటే మనం అమౌంట్ కట్టినా కానీ ఎమ్మటే అది అమౌంట్ కట్టినా కానీ దాదాపు 3 hours 5 hours మనకి రైడ్ రైస్ రావట్లేదు మన ఆ ప్రాబ్లం అలాగే 3-4 hours తర్వాత కానీ మళ్ళీ మన ఐడి యాక్టివేట్ కావట్లేదు ఐడి సో 2 to 5 hours దాకా వెయిట్ చేయాలి ఈజీగా 2 to 5 hours ఒకవేళ కస్టమర్ కేర్ కాల్ చేస్తే మన కస్టమర్ కేర్ మెయిల్ పెట్టినా కానీ ఏం కదా అసలు కస్టమర్ కేర్ కాల్ చేయడానికి కస్టమర్ కేర్ నెంబరే దొరకదు కస్టమర్ కేర్ నెంబరే లేదు ఓకే సో ఊబర్లో ప్లస్ పాయింట్లు ఏమి ఉన్నాయి ఊబర్లో ప్లస్ పాయింట్లు ఉన్నాయి ఎందుకంటే మనకి ఎక్కడికి పికప్ చూపిస్తాడు ఎక్కడికి డ్రాప్ చూపిస్తాడు సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది పికప్ డ్రాప్ మిగతా వాళ్ళు ఎవరు చూపిస్తారు ప్లస్ మనీ కూడా చూపిస్తాడు అంటే మనీ కూడా చూపిస్తాడు అంతా క్లియర్గా బాగుంటుంది కానీ ఇక్కడ వచ్చిన తప్పు లేదంటే కస్టమర్ మాటలు నమ్మి మమ్మల్ని బ్యాన్ చేయడమే తప్పు అని ఓకే మా ప్రాబ్లం ఏంది ఎందుకు తెలుసుకోకుండా వాడెవడో చెప్పిన మాట నువ్వు సరణగా మమ్మల్ని బ్యాన్ చేయటం ఏంటి సో ఊబర్ కస్టమర్ ఒకసారి రైడర్ గిట్ట కనుక్కోవాలి ఏం జరిగింది అని రైడర్స్ ఫోన్ చేసి కనుక్కో ఓకే ఏంటి ఏంది ఇట్లా ప్రాబ్లం నీ మీద వచ్చింది ప్రాబ్లం ఏంటినా మమ్మల్ని అడుగు సో అక్కడ కస్టమర్ మన రైడర్ అక్కడ మనకు ఇస్తారు కదా అవును కదా స్టార్ట్ ఇస్తాడు కస్టమర్కి రేటింగ్ మనం ఇవ్వచ్చు కదా అవును సో అక్కడ ఏమైనా రేటింగ్ ఇచ్చినావా దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడిందా కస్టమర్స్కి అది మనకు తెలియదు కదా మనకి మనమైతే కస్టమర్ ప్రాబ్లం ఉంటే మనం రేటింగ్ ఇస్తాం ఓకే నేను కస్టమర్ అంటే మా పైలో 2 to 1 or 2 ఇస్తాను అది ఒక్కసారి అదిగో అడగడం మనల్ని ఒక్కసారి అదిగో అడగడం మనల్ని మనకైతే మన తరపు నుంచి ఏం లేదన్నా మొత్తం కస్టమర్స్కే బెనిఫిట్స్ అంతా కస్టమర్స్కే ఓకే కష్టపడి మనము బైక్ మనది పెట్రోల్ మనది కష్టపడి మొత్తం మనది కష్టం మనది కింద పడ్డ దెబ్బలు తిన్నా కానీ ఆ ట్రీట్మెంట్ ఖర్చులు మని ఒకవేళ రైడింగ్ లో పోయినా కానీ ఎవడు రూపాయి ఇచ్చేవాడు లేడు సో ఊబర్లో మైనస్ పాయింట్లు ఏమున్నాయి అదే మైనస్ పాయింట్ అదే కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ అసలు లేదు కస్టమర్ కాంటాక్ట్ నెంబర్ లేదు ఓకే మనకి మనకి చెప్పకుండా సడన్ గా మనల్ని ఐడి బ్యాన్ చేయడం అనేది పెద్ద రాంగ్ నాకంటే 6 గంటలు పడింది ఒక్కొక్కరికి 6 రోజులు పడుతుంది ఒక్కొక్కరికి టోటల్గా ఐడి బ్యాన్ అవుతుంది అసలు ఏంటి ఇది ఎవరిని అడిగి నువ్వు అసలుకి మా ప్రాబ్లం ఏంటి తెలుసుకోకుండా నువ్వు సన్నగా బ్యాన్ చేయటం ఏంటి ఎవడో ఒకటి చెప్పిన మాటలు నమ్మి ఓకే బ్యాన్ చేయాలి బ్యాన్ చెయ్యి కానీ తప్పు ఉంటే బ్యాన్ చెయ్యి తప్పు లేనే బ్యాన్ చేసింది ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ బ్యాన్ అయిపోయావు ఆల్రెడీ బయట ఇప్పుడు నువ్వు మమ్మల్ని బ్యాన్ చేయడం కాదు ప్రాబ్లం వచ్చింది అనుకో మేము మిమ్మల్ని బ్యాన్ చేసాం అనుకో బస్ నువ్వు కథం మేము కథం ఏముండదు ఆడ అందుకని చేసే పద్ధతి ఏదో క్లారిటీగా క్లియర్ అయితే ఓకే అంటే ఎవడో మాటలు చెప్పి మాటలు మమ్మల్ని బ్లేమ్ చేస్తే మాత్రం అతి పెద్ద తప్పు అది ఊరుకోం అది సో చూశాగా ఫ్రెండ్స్ మన రైడర్ ఎలా ఒక్క రైడర్ అని కాదు చాలామంది రైడర్స్ ఉన్నారు సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఎదురు అవుతుంటారు సో నా ఒపీనియన్ ఏంటంటే ఊబర్ కమిషన్ ఒకరైతే చాలా కట్ చేస్తున్నాడు ఎందుకంటే కస్టమర్ 10 to 12 రూపీస్ తీసుకున్నాడు మనకేమో 6 to 7 రూపీస్ ఇస్తున్నాడు సో కిలోమీటర్కి 4 రూపీస్ అంటే మరి దానం ఓకేనా సో వెరైటీ యాప్ చూసుకుంటే ఓలా చూసుకుంటే ఎంత మరి తక్కువ ఉంటుంది 8 to 10 రూపీస్ దాకా ఇస్తారు కిలోమీటర్కి సో ఊబర్ అయితే ఇది ఒక ఇంకో కస్టమర్ కేర్ నెంబర్ అయితే అస్సలు ఉండదు ఊబర్లో అస్సలు దిమాగ్ ఖరాబ్ కస్టమర్ అది మన ప్రాబ్లం వచ్చినా కానీ ఏం చేసినా ఎవరు కాల్ చేయాలి కాల్ ఉండవు సో ఇది ఒక్క కొంచెం మేము ఇంప్రూవ్ చేసుకుంటే ఊబర్గా ఎక్సలెంట్ ఫంటాస్టిక్ ఎందుకంటే అందరికైతే డ్రాప్ లొకేషన్ చూపించి మీరు అయితే ఆకట్టుకుంటున్నారు సో ఇలాంటివి చిన్న చిన్న విషయాలు గిట్ట మీరు పట్టించుకుంటే ఫస్ట్ కస్టమర్ కేర్ నెంబర్ ఈజీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సో ఇదండి ఫ్రెండ్స్ ఎలాంటి వీడియోస్ ఇంకా తీసుకొస్తుంటారు మీరు మాత్రం లైక్ చేయ కామెంట్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కలుస్తా కొత్త వీడియో అప్పటివరకు బాయ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్